నమస్కారం ఈఈ న్యూస్ కు స్వాగతం నా పేరు రజిత ముందుగా ముఖ్యాంశ జంపాపురం గ్రామంలో యువరైతు ఆత్మహత్య అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన కుటుంబీకులు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వమని అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్న ఆదోనిలో చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ కొసిగి మండలం జంపాపురం గ్రామం ఎస్సీ కులానికి చెందిన ప్రభాకర్ అప్పుల బాధ తట్టుకోలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోయిన రైతుకు 2 ఎకరాల పొలం ఉందని పెట్టుబడికి డబ్బులు లేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు రైతు భార్య ఆవుల బుజ్జమ్మ వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమని అడిగితే అరస్లాని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు స్థానిక ఆదోని పట్టణంలో భీమా సర్కిల్ నందు విద్యార్థి సంఘాల చెవిలో పూలు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్ బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రమేష్ పాల్గొన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కోసం ప్రవేశపెట్టిన 4వ విడత పల్లె ప్రగతి అవగాహన సదస్సులు కార్యక్రమానికి అధికారులు సమాచార లోపమో ప్రజా ప్రతినిధుల అలసత్వమో తెలియదు కానీ నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి అతి తక్కువ మంది హాజరు కావడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి మండల వ్యాప్తంగా 30 మంది సర్పంచ్లు ఉండగా కేవలం 6గురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు మేము వారందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది తర్వాత సంబంధిత సెక్రటరీ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది మేము గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి తప్పనిసరిగా మీరు ఇంటిమేషన్ చేయమని వారికి కూడా చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కార్యాలయం నుంచి కూడా వారికి ఫోన్లు వెళ్ళడం జరిగింది మరి ఒకటే రోజు కాబట్టి నిన్న నైటే మనం మెసేజ్ పెట్టడం వల్ల కొంతమంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల రాలేదు కావచ్చని భావించడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కె తారక రామారావు కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది 9 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసున్న వారికి వచ్చే ఈ అవార్డుకు ఈసారి హిమాన్షు రావుకు దక్కింది సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకు ఈ అవార్డు ఇస్తారు దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రదానం చేసే సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్ని ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకుంటుంది హిమాన్షు గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణలోకి తీసుకొని స్వయంగా సోమా పేరుతో ఒక ప్రాజెక్టు ప్రారంభించారు గజ్వెల్ నియోజకవర్గంలో గంగాపూర్ మరియు యూసఫ్ ఖాన్లపల్లి గ్రామాల్లో ఈ మేరకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్ హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్న మోదీ సర్కార్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పెట్రోల్ డీజిల్ అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పరిధిలోకి తేవాలని వామపక్షాలు అనేక పోరాటాలు చేస్తున్నా మోదీకి కనువిప్పు కలగడం పోవడం సిగ్గుచేటని తక్షణమే మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేదారి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమం పిలిపించాయి ఆ రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సిపిఎం బృందం ఒకటి ఈరోజు ఇప్పుడే హైదరాబాద్కు చేరుకున్నాం అంతేకాకుండా ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి వెళ్ళే జిల్లాలోని ఆయా మండలాలలో ముఖ్యంగా కర్నాటౌన్
తిమ్మాపూరు మాడకొండూరు అదేవిధంగా కొత్తపల్లి ఈ మండలాలలో సిపిఎం పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేశారు ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామిక పద్ధతిలో ఒక నిరసన తెలియజేసే హక్కు పార్టీలకు గాని ప్రయాసంగాలకు గాని ఉంటుంది దాని భిన్నంగా అంచివేత తోటి అరెస్టుల తోటి ఉద్యమాన్ని అంచివేయాలని అని చెప్పి చూస్తే ఉద్యమాలు ఎప్పుడు కూడా ఆగవు ఇక ముందు కూడా ఈ పోరాటం అనేది కొనసాగుతుంది తక్షణం ఈ డీజిల్ పెట్రోల్ ఏదైతే ఉందో దానిపైన తగ్గించడం కోసం చర్యలు తీసుకోవాలి అట్లాగే నిత్యావసర వస్తువులకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ అట్లాగే వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి రేపు రాబోయే కాలంలో కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను విశాఖపట్నంలో మంత్రి ఆవంతి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామని విశాఖను మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు విశాఖను హరిత విశాఖగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు విశాఖలో జూలై నెలలో లక్ష మొక్కలు నాటాలని ఎన్ఏడి ఫ్లైఓవర్ పూర్తి అయిందని అన్నారు 470 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ భూములు ఎవరూ ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధనా దీక్ష చేపట్టారు విశాఖపట్నం జిల్లా అరకులో ఈ సాధనా దీక్షకు సంఘీభావంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు ఈ 98 డివిజన్స్లో ఉన్నటువంటి స్లమ్స్ని అభివృద్ధి చేయాలి విశాఖపట్నాన్ని ఒక స్లమ్ రహిత విశాఖపట్నంగా చేయాలి వారికి ఏం చేయాలి ఆ స్లమ్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎవరికైనా మరి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఉన్నాయా లేవా లేకపోతే పత్రిక ఇళ్ల పట్టాలు ఇవ్వాలా లేకపోతే బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలా అనేది ఒక డీప్ స్టడీ చేసి ఈ మురికివాడల అభివృద్ధిని ఒక బిగ్ వేలో చేసి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది దానికి అధికారులు ఒక నెల రోజులు టైం అడిగారు నెల రోజులు కాబట్టి నెల 10 రోజులు ఆయన తీసుకుని చెప్పారు చెప్పి ఆగస్టు 1 వరకల్లా మొత్తం ఎంతమంది ఈ 790 మురికివాడల్లో నివసిస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం చేసి మరి ఒక 1 ఇయర్ కాలంలో మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది రెండోది మనకి మనందరూ తెలుసు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల కారంపూడి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తన కోళ్ల ఫారంలోని కోళ్లు మృత్యువాత పడ్డాయని వైసీపీ మైనార్టీ నేత షేక్ కరీముల్లా తెలిపారు స్థానిక విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోళ్ల ఫారంలో కోళ్లకు నీటి వసతి లేక చనిపోయాయని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు చివరకు తన బాధ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆలకించే నాదుడు లేక కార్యాలయం గోడలకు చెప్పుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా అధికారులు తన సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని ఆయన కోరారు ఆ సప్లై అని చెప్పేసి మేము ఒక కరెంట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం అప్లికేషన్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫారం కొరకు ఆ అప్లికేషన్లో మనం సప్లై కావాలని పెట్టుకున్నాము ఆ సప్లైకి మనం టౌన్ ఫీటర్ కింద సప్లై పెట్టామండి ట్రాన్స్ఫారానికి ఆ టౌన్ ఫీటర్ పెడతామని చెప్పేసి మనకు ఏజిఎల్ ఫీటర్ కలిపారు ఈ టౌన్ సప్లై అయితే మనకు కరెంటు ఒకవేళ కొద్ది కరెంటు పోయినా వెంటనే సప్లై వస్తుంది ఈ ఏజిఎల్ ఫీటర్ కింద సప్లై పోతే మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు సప్లై కూడా రావట్లా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పద్మనాభపురం కాలనీకి చెందిన జోగి సుశీల అనే గృహిణి తన భర్త అత్త బావ గృహహింసకు పాల్పడుతున్నారంటూ కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అసలు ఏం జరిగిందంటూ బాధితురాలిని ప్రశ్నిస్తే భర్త అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నారని ఒంటిపై గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదుపై కాసిబుగ్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుని అడగగా ఇప్పటికే కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఫోన్ నెంబర్ ఇస్తానండి
చెప్పండి. ఆవిడేమో ఆమె ఇదే నలుగురు ఒక టైప్ అన్నారండి. ఇప్పుడు నాకు చంపేయాలని చూస్తున్నారు. మొన్నేమో పాయిజన్ తాగాలని చూశానండి. నేను నా చేతిలో మా పాప తీసుకుని తాగేసిందండి. టూ డేస్ ఏమో బాబుకృష్ణ హాస్పిటల్లో ఉందండి పాప. అయితే నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇక్కడ న్యాయం జరగకున్నట్లయితే చచ్చిపోవాలనుకుంటున్నాను పిల్లలు పట్టుకొని. ఎంతమంది పిల్లలు? ఇది పాప బాబు అండి. పదమూడు సంవత్సరాల పాపకి బాబుకి 7 ఇయర్స్ అండి. జరుగుతుంది హాస్పిటల్కి వచ్చి 3 డేస్ అవుతుందండి. కొట్టేసిన తర్వాత పోలీసులు అడ్మిట్ చేశారండి. 3 డేస్ అవుతుంది కానీ ఇంతవరకు మా పేరెంట్స్ అమ్మ వచ్చింది చూసింది. అమ్మ అన్నయ్య ఉన్నారండి ఇంకెవరు లేరు. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారండి. ఇంతవరకు మా ఆయన అక్క ఎవరు రాలేదండి. ఇప్పుడు మీ ఆయన అక్కకి సంబంధం ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుందండి. నాకు తెలిసి 2 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి టార్చర్ పెడుతున్నారండి ముగ్గురు కలిసి. ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అయితే ఎక్కడికి వెళ్తారు? ఏమో తెలియదండి. స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయితేనండి. నాకు ఏమో మరి ఇంకా వేరే దారి లేదండి. అది ఏడు చెప్తే దాన్ని బట్టి ఉంటుందండి. అయితే మీ కన్నవారి ఇంటికి వెళ్తారా? కన్నవారి ఇంటికి అక్కేం లేదండి. చెన్నీళ్ళు ఉంది. అన్నయ్య అమ్మ వాళ్ళు ఉండడానికి సరిపోవట్లేదు. నేను ఎక్కడికి వెళ్తానండి? పోలీసులు ఏది చెప్తే అక్కడికి అంతేనండి. లేదంటే చచ్చిపోతామండి. నాకు మంచి న్యాయం జరగకపోతే మాత్రం చచ్చిపోతామండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చానండి. ఏమన్నారు? కంప్లైంట్ ఇస్తే అదే హాస్పిటల్ ఉన్నాను కదండి. ఇక్కడ నుంచి వెళ్ళాక మరి ఇప్పుడు ఏం చెప్తారు తెలియదండి. ఇప్పుడు ఫోన్ చేశారండి సార్. ఇప్పుడు వస్తానని చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తక్షణమే బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విశాఖపట్నం అరగవేలి మండలం మాదాల పంచాయతీ తుంగగడ్డ గ్రామంలో మేకల కాపరి వంతల సుందరి కరెంట్ షాక్ తగిలింది. కాగా అంబులెన్స్ రావడానికి బోర్డు లేకపోవడంతో పంచాయతీ పరిధి నుంచి రోడ్డు లేకపోవడం వలన ఒరిస్సా రాష్ట్రం కోరాపూట్ జిల్లా పొట్టంగి మండలం గొల్లూరు పంచాయతీ చాపరాయి వలస కిలోమీటర్ దూరంలో డోలిమొత్తతో తీసుకెళ్లారు. రాష్ట్ర పరిధి నుంచి రోడ్డు లేకపోవడం వలన ఒరిస్సా రాష్ట్రం నుంచి తిరిగి వచ్చిన అంబులెన్స్కు అంబులెన్స్ డ్రైవర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని, ఇంటింటికి డోర్ డెలివరీ బండి కూడా మా గ్రామాలకు రాలేకపోతుందని, దయచేసి రోడ్డు వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెళ్దాం బ్యాక్ సైడ్ జూమ్ చేయాలా? ఓకే జూమ్ చేసాను. సార్ దాని రోడ్డు దగ్గర రావాలి. ఒక్కడ సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మి శుక్ల ఆ శాఖ ఐజీ మహేష్ చంద్ర లడ్డాలు చింతపల్లి సిఆర్ఎఫ్ క్యాంపు కార్యాలయంను సందర్శించారు. జూలై 1న మావోలు
ఏఓబీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాన్యంలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ శాఖ సీఆర్పీఎఫ్ జవాన్లతో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాన్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు ఇచ్చారని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాంబిల్లి పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అలాగే చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ వడాలని అలాగే ప్రాథమిక దూరం పాటించాలని సూచించారు. రాంబిల్లి సిహెచ్సిలో విజిట్ చేసే మందులు ఆక్సిజన్లు వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పిహెచ్సిలో డాక్టర్ లేకపోవడంతో ఈవో కిల్లాడి సత్యనారాయణని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ మందులు అందుబాటులో లేని ఎడల మీపై అధికారులు తెలియజేయాల్సిందిగా సూచించారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రోజున చింతపల్లి మరియు పాడేరు సబ్ డివిజన్స్లో ఏడీజీ సిఆర్పీఎఫ్ రష్మి శుక్లా మేడం మరియు ఐజీ మహేష్ చంద్రలడ్డా సార్ ఇక్కడ చింతపల్లి మరియు పాడేరు సబ్ డివిజన్స్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రీసెంట్గా జరిగిన పరిణామాల రీచర్ రివ్యూ ఇక్కడ కండక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 1వ తారీఖున మావోయిస్టులు తలపెట్టిన బంద్కాలు పరంగా చూసుకుంటే ప్రజలెవరూ కూడా మావోయిస్టుల బంద్కి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రోన్స్తో కూడా మేము పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ దగ్గర మై డిమైనింగ్ ఎక్సర్సైజ్ మేము రొటీన్గా కండక్ట్ చేసి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నం జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వార్వా నివాస నాయకులు సిపిఎం నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 196, 197, 198 ఆస్తి విలువ ఆధారంగా పన్ను కట్టే విధానం రద్దు చేయాలని అలాగే చెత్తకి 120 రూపాయలు రద్దు చేయాలని మురుగునీటికి నెలకు 50 రూపాయలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర లాలుచిపడి రాష్ట్ర ప్రజలపైన ఈ రకమైన పన్నుల విధానం చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. మేమిచ్చే ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే థర్డ్ వేవ్ ప్రిపరేషను చాలా స్లోగా ఉంది, ప్రాపర్గా లేదు. అలాగే వాస్తవానికి ఈ మధ్యకాలంలో 1 వారం 10 రోజుల నుంచి అయితే వ్యాక్సినేషన్ అయితే ఊపందుకుంది, కానీ అది ప్రాణాలు కాపాడేంత పరిస్థితుల వరకు రాలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన గణాంకాలు కూడా అలాగే చెప్తూ ఉన్నాయి. ఇది అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి మొత్తం వ్యాక్సినేషన్ని పూర్తిగా ఒక చిత్తశుద్ధితో చేస్తే మనం అందరికీ కూడా రక్షించే పరిస్థితి తీసుకొస్తాం. అలాగే థర్డ్ వేవ్ అనేది పిల్లల కోసం మరి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అన్నప్పుడు మరి దానికోసం ఒక స్పెషల్గా మనం కొంత ఆలోచన చేసి చేయగలిగి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా వాడుకోగలిగితే డెఫినెట్గా పిల్లల్ని రక్షించే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను, ఏదైతే సిహెచ్సిస్ ఉన్నాయో వాటికి ఏ 30 బెడ్డెడ్ ఏదైనా ఉన్నా అన్నీ కూడా ఆక్సిజన్ బెడ్డెడ్స్ కింద మారుస్తానంటున్నారు. తొందరగా ప్రభుత్వం ఆక్సిజన్ బెడ్డెడ్గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. అదేవిధంగా పిహెచ్సిస్ కూడా 1వ 2వ ఆక్సిజన్ బెడ్ ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. లేదు అంటే అట్లీస్ట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.